బాటిల్ పెట్టి ఆ బాటిల్ ధర డాలర్లు రెండు డాలర్లు డాలరు పెట్టి ఒక బాటిల్ అమ్ముతారన్నమాట అక్కడ అంటే అక్కడ నీళ్ళు ఉండవు ఇక్కడ మనకు ఎట్ట ఆయిలు ఎక్కువ ధర నీళ్ళు తక్కువ మనం ఎప్పుడు ఎక్కువ నీళ్ళు కొనం కదా అయితే ఆనాడు ఇప్పుడు కూడా ఉందంటే ఆ దేవుడు యహోవా దేవుడు ఆ ఈజిప్టు ఆ ఐగుప్త దేశములో నైలు నది వల్ల వాళ్ళు కాపాడబడుతున్నారు ఆ నైలు నది ఉంది కాబట్టి ఆ నైలు నది నీళ్లు సమృద్ధిగా వాళ్ళు తాగుతున్నారు అయితే ఆ సేనాయ్య పర్వతం మీద పోయినప్పుడు డాలరు రెండు డాలర్లతో మేము నీళ్లు కొనుక్కున్నాం నీళ్ళు దొరకు అయితే ఆ డాలర్లు డాలరు లేకపోతే రెండు డాలర్లు ఇచ్చి మేము నీళ్ళు కొనుక్కున్నాం అయితే ఆ ప్రాంతం అంతా ఎక్కడ నీళ్ళు ఉండవు ఎడార్లే చెట్లు చెట్లు కూడా సరిగా ఉండవు ఎక్కువ ఎడార్లే అలాంటి ప్రాంతములో ఈ అరణ్యములో తిరుగుతున్న ఈ ఆగరు బిడ్డను పడవేసి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంట మొర విన్నాడు కదా మొర విన్నాడు ఆ మొరని విన్న దేవుడు ఒక ఓటను పంపించాడు చూడండి ఉండదు కదా ఏమనుంది నీళ్ళు ఓట అది ఎక్కడి నుంచి వస్తుందో ఎడార్లో నీళ్ళు ఉంటాయా కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు ఆ ఓటని దేవుడు ఏం చేశాడంట కలిగి చేసాడు ఎవరు మోరన్నాడు ఆగరమోర ఇంకో మాట చూసుకుంటాం ఆది కాండము పదిహేడు ఇరవై చూసుకుంటాం ఆది కాండము పదిహేడు పదిహేడో అధ్యాయము ఇరవై వచ్చిన చూస్తాం ఇస్మాయిల్ గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను నేను ఆస్వాదించి అతని సంతాన వృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసి అతడు పన్నెండు మంది రాజులకు పన్నెండు మంది రాజులకు నట్లు అతన్ని గొప్ప జనాంగముగా చేసాడు అంత చేసాడు అటు గొప్ప జనాంగముగా చేసాడంట అయితే వారీ క్రియల ప్రకారము పత్రిక ఇంకోటి చూస్తాం రోమాపత్రిక రెండో అధ్యాయము రోమపత్రిక రెండో అధ్యాయము చూడండి ఆరో వచ్చిన చదువుకుంటా ఆయన పతి వాణికి వాణి వాణి క్రియలు చొప్పున చాలు పతి ఇచ్చును ఎవరి క్రియల ప్రకారము మనం ఏదైతే మేమే మనం ఏదైతే కలిగి ఉంటామో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట ప్రతి ఇస్తాడంట నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏమి కలిగి ఉన్నావో దాన్ని బట్టి నీకు పత్తి పొలం ఇస్తాడంట అయితే ఆగరు ఏం చేసిందంటే ఆమె మొర పెట్టింది దేవుని సన్నిధికి ఆ మొరను విన్న దేవుడు ఏం చేశాడు ఆమెకి సహాయం చేశాడు నిన్ను వదిలిపెట్టనమ్మా నీ సంతానము నీ కుమారులో నుంచి పన్నెండు మంది రాజులు వస్తారని చెప్పి వదిలిపెట్టాడా ఇస్మాయిలు ఇసాకుని ఎగతాలు చేసిన ఆగరు చారా మీద కోపపడిన పడినా అయినప్పుడు కూడా ప్రేమించే దేవుడు కాబట్టి ఈ ఆగరు కుమార్ని కూడా గొప్ప జనాంగముగా దేవుడు చేసినట్లు వాక్యం ఉంది అయితే ఈనాడు అరాబ్ దేశంలో అయితే ఎలాగ వాళ్ళు అభివృద్ధి పడుతున్నారంటే నూనె ఓటలు దానివల్ల ఏం చేస్తున్నారంట వాళ్ళు అభివృద్ధి పొంది నిధులుగా అవుతున్నారంట ఎవరి ద్వారా ఆనాడు ఆగరు చేసిన ప్రార్థన ఇస్మాయిల్ ద్వారా ఏం చేయబడిందంట అరణ్యములో నీటి ఓటలుగా మార్చబడ్డాయి అరబ్బ దేశములో నూనె అధికముగా ఉండి వాళ్ళు ఆర్థికముగా ధన వృద్ధి కలిగి చేస్తూ అభివృద్ధి పొందుతున్నారంట హలే దీనివల్ల దీనివల్ల ఆగరు చేసిన మరణను బట్టి దేవుడు ఏం చేశాడు ఆలకించాడంట దినము ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నప్పుడుకు ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా మనల్ని ఏం చేస్తాట దేవుడు త్రోసివేసే దేవుడు కాదు ఆగరు చారాకి అణిగి లేదు చారా ఆగరు స్థితిలో మనం చూస్తే చారా ఎంతగా ఆగరని ప్రేమించినప్పుడు కూడా కొంతకాలమే ప్రేమించింది తనలో ఉన్న గర్భ గర్భఫలాన్ని బట్టి తనకిచ్చిన కుమారుని బట్టి గర్వించింది అయినప్పటికీ కూడా దేవుడు త్రోసివేయలా దేవుడు ప్రేమించాడు ఆగర్ని ఆగర మొర విన్నాడు అందుకే ఆగర సంతానాన్ని దేవుడు గొప్ప జనాంగా చేశాడు ఇదనము మన జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఎలాంటి పాపినైనా ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను త్రోసివేయడు నువ్వు అనుకోవచ్చు నేను పాపంలో ఉన్నాను కదా దేవుడు నన్ను క్షమిస్తాడా అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంట దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంట ఎలాంటి పాపినైనా కూడా దేవుడు ఏం చేస్తాడంట క్షమించే దేవుడు పాపాత్మురాలు విస్తారమైన పాపములను దేవుడు క్షమించిన దేవుడు ఈతను ఎలాంటి పాపైనా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన త్రోసివేసే దేవుడు కాదు ఆయన ప్రేమించే దేవుడు ఆయన కాపాడే దేవుడు ఎలాంటి అనారోగ్య పరిస్థితి నీకున్నప్పుడు కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచే దేవుడు ఎలాంటి వేదనో ఎలాంటి కన్నీటితో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన త్రోసివేసే దేవుడు కాదు దేవుడు నిన్ను ఆదరించే దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు అలాంటి సంతోషం లేకపోతే ఆ ఏసయ్య దగ్గర కూస్తే ఏసయ్య ఏం చేస్తే నిన్ను బాగు చేస్తాడంట అయితే ఆగర మరో విన్నా దేవుడు ఈ దినం నువ్వు ప్రార్థన చెయ్యి అయా ఇదిగో ఇలాంటి పరిస్థితిలో నేనున్నాను నా మర నువ్వు ఆలకించి నా పాపాన్ని తీసివేసి నన్ను కడుగయ్యా అని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు ఆగరిని ప్రేమించిన దేవుడు ఆగర మొర విన్న దేవుడు ఆగర కుటుంబాన్ని గొప్ప జనంగా చేసిన దేవుడు ఈదను నీ కుటుంబాన్ని కూడా అంటున్నాడు అబ్రహాం కుటుంబాన్ని ఎలాగా ఆస్వాదించాడో ఆగర సంతానాన్ని కూడా దేవుడు అంతగా ఆస్వాదించాడు అలాంటి నీ కుటుంబం నా కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించడా గొప్పగా ఆశ్ధిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్దించిన గాక ఆమె దేవుడు మీ అందరికి తోడే నడిపించినగాక ఆమె ప్రార్థన చేస్తాం నన్ను మిక్కిలుగా ప్రేమించిన నా దేవుడు నా రక్షకుడు సజీవుడైన నా ఏసయ్య నీ ఘనమైన నీ పరిశుద్ధమైన నీ నామాన్ని బట్టినైనా నీకు వందనాలు చెల్లిస్తున్నా అయ్యా ఎలాంటి ఘోరమైన స్థితిలో ఉన్నవారిని కూడా తండ్రి మీరు కాపాడే దేవుడు అయ్యా నువ్వు రక్షించే దేవుడు ప్రభ నీకు వందనాలు నువ్వు త్రోసివేసే దేవుడు కాదు కదా నాయన ఇదిగో ఈ దినము ఆఖర నాయన ఇదిగో ఎంతో గర్వంతో ఉన్నప్పుడు కూడా నాయన నువ్వు త్రోసివేయలేదు ప్రభ ఆమెను ప్రేమించిన దేవుడు ప్రభ ఎందుకంటే ఆమె నీకు మొర పెట్టింద కనుక ఆ మొర మీరు ఆలకించి ఆమె గొప్ప జనాంగంగా చేసే ప్రభా నీకు వందనాలు ఇది నువ్వు మమ్మల్ని కూడా ప్రభ నీ పాద సన్నిధులు అడుగుస్తున్నాం సంఘాన్ని మీరు ఆస్వాదించండి సంఘ కాపను మీరు ఆస్వాదించండి ప్రభా నీకు వందనాలు సంఘానికి వస్తున్న పతి నిబిడని మీరు ఆశ్రద్ధించండి ప్రభా వాళ్ళకి ఏదైతే కొదవో ఏదైతే అవసరమైందో ప్రభ మీ నామంలో తీర్చమని అడుచున్నా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా అనేక మంది ఎంతమంది అయితే నాయన ఇదిగో నాయనా ఈ వాక్యంని వింటున్నారు ప్రభా ప్రతి ఒక్కరికి సంతోషం లేని పరిస్థితిలో ఉన్న వారందరికీ సంతోషాన్ని మీరు కలుగు చేయండి ప్రభ నీకు వందనాలు అయ్యా రక్షణ లేని వారు ఎంతమంది ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరికి రక్షణ మారమరసని మీరు కలుగు చేయమని నీకు వందనాలు ఆ కు వారి కుటుంబాల్లో ఏ బాధలు ఏ కష్టాలు ఉన్నాయి ప్రభా వాళ్ళు బాధల కష్టాలు మీరు తీర్చమని అడుచున్నా నీకు వందనాలు సంతోష జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేయమని నీకు వందనాలు చేరు వచ్చిన ఈ మీరు ఆస్వాదించిన ప్రభా ఎన్నిక నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ నిలబడి నీ మాటలు చెప్పుడుకు తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టిన నీకు వందనాలు చెల్లిస్తున్నావు కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రభ నీకు వందనాలు ఇదిగో ఆగర్ని ప్రేమించి ఆగ్ర సంతానాన్ని ఆస్వాదించిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నా తండ్రి అబ్రహాముకు అయా సారాక్ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇస్సాకు కుమార్నిచ్చి ఆస్వాదించిన దేవుడు ప్రభా ఈ దినం మమ్మల్ని మా కుటుంబాల్ని అయ్యా ఇదిగో ఈ లైవ్ చూస్తున్నాను ఆయన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించి ఈ సంఘాన్ని సంఘ కాపును కూడా మీరు ఆస్వాదించి మీరు దీవించి మీరు పలిప చేయమని ఆత్మదేవుడిగా పరిశుద్ధుడిగా ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన ఏసు క్రీస్తున్నామని ప్రార్థించి శుతించి అడిగి వేడుకుని సున్నాం తండ్రి ఆమెన్ అలేలుయా అలేలుయా అలేలుయా